श्रीरामचन्द्र वैदेहि मानसाम्भो जातमित्र देवदेव श्रीरामचन्द्र वैदेहि मानसाम्भो जातमित्र देवदेव श्रीरामचन्द्र केवलानन्दमय धर्ममुक्ति किल्बिशलतालमित्र सुचरित्र केवलानन्दमय धर्ममुक्ति किल्बिशलतालमित्र सुचरित्र देवदेव श्री रामचन्द्र वैदेहि मानसाम्भो जातमित्र देवदेव श्री रामचन्द्र दीनबन्धु करुणासून सिन्धु दीनबन्धु करुणासून सिन्धु त्रिजगदेकवीर सत्याधार मौनिवन्द्य पाद मौनिवन्द्य पाद मञ्जुनाद मत्तदनुज तिमिर निलय सुर मत्तदनुज तिमिर निलय सुर देवदेव श्री रामचन्द्र वैदेहि मानसाम्भो जातमित्र देवदेव श्री रामचन्द्र ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ
నమస్కారం. ఒక మహావ్యక్తిని గురించి స్మరించుకునేటటువంటి అవకాశం ఇవాళ కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. కారణం ఏమిటంటే, నేను తెలుసు, నా పేరు తెలుసు, నా పిల్లల సంగీతం కూడా మీకు పరిచయమే. మా ఇంట్లో సంగీతం ప్రవేశించడానికి కారణం శ్రీమతి అజ్జాడ ఆర్యభట్ల నారాయణ దాస్ గారు. మా నాన్నగారికి సంగీతం పట్ల అభిరుచి కలగడానికి కారణం నారాయణ దాస్ గారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అసలు మా నాన్నగారు నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ముల్లోనూ పెద్దగా చదువు అబ్బిన వాళ్ళు ముగ్గురే, అబ్బని వాళ్ళు ముగ్గురే. చదువు సంస్కారం అన్నీ అబ్బింది మా నాన్నగారికి. ఆ సంస్కారంలో సంగీత సంస్కారం అబ్బింది నారాయణ దాస్ గారి వల్ల మా నాన్నగారికి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు అనే గ్రామంలో, అది మా స్వగ్రామం. అప్పటికే నారాయణ దాస్ గారికి మంచి పేరుంది. సంగీతం పట్ల అభిరుచి కలగడానికి ముఖ్య కారకుడైనటువంటి నారాయణ దాస్ గారి పట్ల ఎంతో అభిమానంతో ఎంతో మక్కువ పెంచుకుని ఆయన ఎక్కడ హరికథలు చెప్తే అక్కడికి వెళ్ళిపోతుండేవారు మా నాన్నగారు. ఆయనకున్న అర్హత ఏమిటంటే, బాగా వింటాం, బాగా వింటాం అనేటటువంటిది ఒక్కటే అర్హత ఆయనకి. ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు, ఎవరి దగ్గర శిష్యత్వం చేయలేదు. ఆ రోజుల్లో మా నాన్నగారికి బాగా సన్నిహితుడైనటువంటి స్నేహితుడు ముసలూరు సూర్యాణి గారు. ఆయన తణుకులో ఉండేవారు. మా నాన్నగారి ద్వారా నారాయణ దాస్ గారి గురించినటువంటి కబుర్లు నాకు బాగా తెలుస్తుండేవి మా చిన్నతనంలో. మా నాన్నగారికి సంగీతం ఎలా అబ్బిందో మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎక్కడా ఎవరి దగ్గర నేర్చుకోకుండా ఇలా పాడుతున్నారేమిటి అని. అనర్గణంగా పాడేటటువంటి శక్తి కలిగించడానికి కారకుడైనటువంటి నారాయణ దాస్ గారి గురించి ఇవాళ చెప్పుకోవటం భాగ్యం. మీ తండ్రి ఎవరు చెప్తాం, మీ తాతగారి పేరేమిటి చెప్తారు, మీ ముత్తాతగారి పేరు చెప్తారు, ఇంకా అంతకుముందు ఎవరు చెప్పలేరు. ఎవరైనా మహాత్ములు ఎవరైనా ఉంటే, మా ముత్తాతకి తండ్రి, ఆయన తండ్రి పేరు ఇది, ఆయన తండ్రి ఫోటో ఇది అని చూపించగలిగిన వాళ్ళు కూడా చాలా తక్కువే. సంకల్పంలో కూడా తండ్రి, తాత, ముత్తాత అంతవరకే. ఆ తర్వాత ఒకడు పడిపోతాడు, ఒకడికి ప్రమోషను, ఇంకొకడికి డీ ప్రమోషను ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసినటువంటిదే. ముగ్గురు తర్వాత, మూడు తరాల తర్వాత గుర్తుండే అవకాశం లేదు. కానీ ఆర్యభట్ల నారాయణ దాస్ గారు లాంటి పుంభావ సరస్వతిని గురించి ఇంతమందికి తెలియజేస్తున్నటువంటి అవకాశం, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఒక మునిమనవరాలు ఆ కుటుంబం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా విశేషం కదూ. తండ్రుల్ని మర్చిపోయేటటువంటి రోజుల్లో తాతలు ఎవరికి కావాలి, ముత్తాతలు ఎవరికి కావాలి, అందరినీ విస్మరించేటటువంటి స్థితిలో ఈ రోజులు ఉన్నాయి మనందరికీ తెలుసు. కానీ ఆయన్ని స్మరించుకునేటటువంటి అవకాశం ఏ కొద్దిమంది సంస్కారవంతులకు తప్ప ఉండదు. ఆంధ్రభూమిలో కొన్ని కొన్ని వ్యాసాలు రాస్తూ, ప్రతి ఆదివారం అమృత వర్షం పేరులో కొన్ని వ్యాసాలు రాస్తుండగా ఓసారి దాస్ గారి గురించి రాయాలనిపించింది. మా నాన్నగారు ఆకాశవాణిలో హైదరాబాదు మెడ్రాస్ కేంద్రం నుంచి ముందు హరికథలు చెప్తూ ఉండేవారు 1949. 1948 ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్ కేంద్రం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేటటువంటి కేంద్రం మెడ్రాస్ కేంద్రం ఒకటే. అప్పట్లో మా నాన్నగారు మెడ్రాస్ వెళ్ళి కచేరీలు చేసేస్తూ ఉండేవారు. అప్పుడు అరగంట కచేరీలు చేసి చేయడం కేవలం అరగంటే ఉండేది కర్ణాటక సంగీతం. ఘనసాల వెంకటేశ్వరరావు కూడా మెడ్రాస్ రేడియో కేంద్రం నుంచి పాడుతుండేవాడు.
ఆ తర్వాత మద్రాస్ కేంద్రం నుంచి తెలుగు కేంద్రం అంటూ బెదవాడ కేంద్రం ఏర్పడిన తర్వాత మా నాన్నగారు క్రమంగా హరికథల వైపు మొగ్గు చూపి దాని పట్ల అభిరుచిని పెంచుకున్నారు దాస్ గారి వల్ల. దాస్ గారు చెప్పినటువంటి కథల్లో ఆయన వర్ణించుకొని చెప్తూ ఉండేవారు రేడియోలో. హరికథా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచి హరికథాగానం ఎలా ఉండాలో వాటికి కొన్ని ఉన్నత ప్రమాణాలు నిర్దేశించి లోకోత్తర ఖ్యాతి పొందడం, అలాగే హరిదాసును నిత్యం స్మరించుకోవటం, ఆయన మన తెలుగువాడవటం మన తెలుగువారి సుకృతం. అసలు తాత అంటేనే మనకు ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం. ఇంట్లో తండ్రి కంటే తాతకే గౌరవం ఎక్కువ. పిల్లలు తాత దగ్గర ముందడిపోతారు, తాతకి పిల్లల పట్టే మక్కువ ఎక్కువ. ఆయన పితామహుడు మనకి. ఏ విషయంలో? హరికథా గానంలో పితామహుడు. అలా పితామహులు చాలామంది ఉన్నారు. మంచి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి పురంధరదాసు కర్ణాటక సంగీతానికి ఆర్జుడవుతాడని ఎవరైనా ఊహించారా? అందరితో పాటు ఓ పెద్ద మనిషి కొండెక్కాడు, తిరుపతి కొండ. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అలసిపోయాడు. అలా చెప్పులతోనే కూర్చున్నాడు, అలసిపోయి అలా సమస్యలు పడిపోయాడు. అమ్మవారు వచ్చింది, ఒరే నాయన చెప్పులతో కొండెక్కకూడదు, అలసిపోయినట్టుగా ఉన్నావు, ఈ ప్రసాదం తినమంది. ఎవరో కాదు, అలివేల మంగే, పద్మావతే. భక్తుడైపోయాడు. అన్నమాచార్య అడిగాడు, అన్నమాచార్యుడు పితామహుడయ్యాడు, పద కవితా పితామహుడయ్యాడు. పురంధరదాసు కర్ణాటక సంగీత పితామహుడయ్యాడు. అలాగే ఆర్యభట్ల నారాయణదాస్ గారు హరికథ పితామహుడయ్యాడు. ఈ పితామహులకు ఉన్నటువంటి చరిత్ర తక్కువ చరిత్ర కాదు. ఆయన ఏమన్నారంటే, తెలుగువారలకును తేట తెల్లముగ తెలుగులో ఎల్ల విద్యల తెలుపనంతూ అన్ని విధములనంగాచు ఆంధ్రదేశమునకు నా అచ్చయున్న అప్పనముదీర. ఆయన ఒక వాగ్దానం చేశారు, అచ్చ తెలుగులో నా హరికథలు వినిపిస్తానని. అచ్చ తెలుగు ఎలా ఉంటుందో ఇవాళ చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ముందు ముందు నేను చెప్పే విషయాల్లో అచ్చ తెలుగుని గురించినటువంటి ముచ్చట్లు మనం మాట్లాడుకోవచ్చు. సాధారణంగా మనిషి ఎన్నో అనుకుంటాడు, అనుకున్నవన్నీ జరగవు. లోకంలో అందరికీ సాధారణంగా అనుకోనివే జరుగుతుంటాయి. మనం ఇలా అనుకోలేదే, ఇలా అయింది ఏమిటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క మనిషి అనుకుంటే సరిపోదు, పరమేశ్వరుడు కూడా అనుకోవాలి. పరమేశ్వరుడు అనుకోవాలి కాబట్టే తన్మే మన శివసంకల్పమస్తు, శివసంకల్పం నాది ఒకటే అవుగాక. ఆయన సంకల్పం అయితే, ఆయన సంకల్పమే ఉంటే మనిషి బతుకు మరో రకంగా ఉంటుంది. మంచైనా చెడైనా దేవుడి సంకల్పం ఉంటే జరిగి తీరుతుంది. అది పూర్వజన్మ అనుగ్రహం కావచ్చు, లేకపోతే ఈ జన్మదే కావచ్చు, అదొక సుకృతం. ఈ భూమి మీద వ్యక్తులు కలకాలం ఉండకపోయినా పుణ్యపురుషుల జీవితాలు మాత్రం మన కళ్ళెదుట సజీవంగా ఉన్నట్లే స్ఫురింపజేసేది మాత్రం ముమ్మాటికి దైవ ఘటనే. మన పక్కనే ఉన్నటువంటి మేధావుల్ని మనం గుర్తుంచుకోలేనటువంటి స్థితిలో తల్లిదండ్రులనే పక్కన పెట్టేసేటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి ఈ రోజుల్లో పితామహుల జీవితాలు, వారి జన్మలు, వారి కథలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం కదూ. కళ కళ కోసమైనటువంటి భావంతో, సంగీతం సంగీతం కోసం అనేటటువంటి భావంతో పాడినటువంటి మహానుభావులు వీళ్ళందరూ. ఏమిటి ఆయన గొప్పతనం అంటే, సంగీతం
సాహిత్యం ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. సంగీతం సాహిత్యం, సాహిత్యానికి ఆలంబన సంగీతం. హరికథ బ్రహ్మగా హరికథ గానాన్ని ఏదో ఒక చౌకబారు తనంగా చేసి ఏదో పెట్టకథ చెప్పేసి కాలక్షేపం చేసినటువంటి వ్యక్తి కదా ఆయన. తన పాట ఎవరైతే వింటారో, తన కౌశలాన్ని ఎవరు మెచ్చుకుంటారో, అలాంటి వారు తనకంటే విద్వాంసులే అవ్వాలి, వారే మెచ్చుకోవాలి. అలా తాను చేసినటువంటి కృషికి హృదయపూర్వకంగా వారు ఎంత ఇచ్చినా అదే 10,000 అనుకుని హుందాగా దర్జాగా చీవిగా బ్రతికి తెలుగు జాతికి భక్తి జ్ఞానభిక్ష పెట్టినటువంటి తేజోమయమూర్తి ఆర్యభట్ల నారాయణ దాస్ గారు. హరికథ అంటే ఏదో కాలక్షేపం కూర్చుని ఇంట్లో ఊపుసుకోబోక పని లేక అక్కడ కూర్చునే ఖాళీగా కూర్చునే బదులు ఇక్కడే కూర్చుందాం అనుకునేటటువంటి వాళ్ళ కోసం ఆయన హరికథలు చెప్పాల. మహానుభావులు అందరూ మెచ్చుకున్నటువంటి హరికథ అయింది. ఒక్కసారి శంభో నన్ను పిలిస్తే మా ఊళ్ళో వినిపించేట సంతపాకల్లో ఆయన హరికథ చెప్పారట. ఉంగుటూరు సంతపాకల్లో, ఉంగుటూరులోనే వాజపేయి సుబ్బయ్య గారు ఉండేవారు. వాజపేయి సుబ్బయ్య గారి ఇల్లు నాకు తెలుసు. నా చిన్నతనంలో మా బాబాయి వాళ్ళు వాజపేయి సుబ్బయ్య గారి ఇంటి ఎదుర్కొండేనే ఉండేవారు. నేను ఆడుకోవడం కోసం మా బాబాయ్ ఇంటి ఎడుతుంటే ఆయన్ని చూసిన గుర్తు కూడా ఉంది. ఇంకా వాజపేయి సుబ్బయ్య గారిని చూసినటువంటి గుర్తు. కవులకి కవిత్వానికి చెల్లపిల్లవారు సంపాదించి పెట్టినటువంటి గౌరవ స్థానాన్ని నారాయణ దాస్ గారు హరికథకు తెచ్చారు. వాజపేయి సుబ్బయ్య గారు మా నాన్నగారు ఒకే ఊరు అవటం వల్లనే హరికథల్లోనే కీర్తలు సారం చేస్తుండేవారు వీళ్ళ ఇంట్లో వచ్చి మా నాన్నగారు. వీరిద్దరి పాట ఆ ఊళ్ళో దాస్ గారు వినటం జరిగింది. ఒకసారి దాసు గారి కథలకు మా నాన్నగారిని పిలుస్తూ ఉండేవారు, వెనకాల కూర్చుని పాడుతుండేవారు. అలాగే అభ్యాసం కూసు విద్య అన్నట్లుగా ఆయన పాడుతున్నటువంటి కీర్తనలు సుబ్బయ్య గారితో పాటు ఈయన పాడడం వల్లని ఆ కీర్తనలు ఎన్నో వచ్చేసాయి. నాకు బాగా గుర్తున్నటువంటి కీర్తన తెలియక చేసిన తప్పులకి ఫలమా, తెలియక చేసిన తప్పులకి ఫలమా. దూర్వాసుడు శాపం వచ్చినప్పుడు అనుకుంటాను ఈ కీర్తన ఉంది. ఇతిహాస పురాణగమ శరీరము ఎవరి వల్ల కలిగే, ఇతిహాస పురాణగమ శరీరము ఎవరి వల్ల కలిగే, పతి నిదానమివ బుధి సత్య భామ కేటుల కలిగే, ఇతిహాస పురాణగమ చరితము ఎవని వల్ల కలిగే, పతి నిదానమివ బుధి సత్య భామ కేటుల కలిగే, జ్యుతి జిత శరద భ్రని నువీన మునివరులకెవరు కలిగే, క్షితిని త్యాగరాజ వినూతన మితి క్షిల్త తీర్చి ప్రహ్లాదుని బ్రోచిన నారద గురు స్వామి ఇక నీ కరమేమి నారా
గురు స్వామి ఇకనైనా. నారదుడు తో చెప్పినటువంటి మాట, నా భక్తులు ఎక్కడ పాడితే అక్కడ నేను ఉంటానని చెప్పేసి పరమేశ్వరు ఇచ్చినటువంటి మాట. సాక్షాత్ నారదుడికి చెప్పినటువంటి మాట పరమేశ్వరుడు, వారి యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన. సంస్కారం ఉన్నవాడు దాన్ని అందుకుంటాడు. సంగీత సాహిత్య గుణనిధి అయినటువంటి నారాయణదాసు ఇదిగో ఈ మాట పట్టుకున్నారు. సాధారణంగా అంత గొప్ప సంస్కారం చిన్న వయసులో కలగడం చాలా కష్టం. ఒక ఆశ్రమంలో ఒక శిల్పాలన్నీ కనిపించేట్టుగా పెట్టాడు ఒక ఋషి గారు. మహారాజు గారు వచ్చాడు. మహారాజు వచ్చి చూశాడు, శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి, ఆ శిల్పకళ నాకు నేర్పుతావా అని చెప్పేసి ఋషీశ్వరుని అడిగాడు. చిత్రకళా రహస్యాలు తెలిస్తేనే శిల్పకళలో నైపుణ్యం వస్తుందండి అన్నాడు ఆ ఋషి గారు. అయితే చిత్రకళ రహస్యాలు చెప్పమన్నాడు. చిత్రకళా రహస్యాలు మర్మాలు తెలియాలంటే నృత్యం తెలియాలి అన్నాడు. నృత్యం తెలిస్తే తప్ప చిత్రకళా మర్మాలు తెలియవు. సరే నృత్యం చెప్పమన్నాడు. నృత్యం తెలియాలి అంటే లయవాద్య మర్మాలు కూడా తెలియాలన్నాడు. అయితే లయవాద్య మర్మాలు చెప్పండి అన్నాడు. లయవాద్యాల్లో ఉండేటటువంటి మర్మాలన్నీ తెలియాలంటే వాద్యధర్మం తెలియాలి. వాద్యధర్మం తెలియాలంటే పాట నేర్చుకోవాలి. అయితే పాట నేర్చుకోమన్నాడు. కాబట్టి ఎక్కడొక పురాణంలో చెప్పినటువంటి కథ, ఒక్కసారిగా అన్నీ రావు కానీ దాస్ గారికి అన్నీ వచ్చేసాయి. నృత్యం చేయడం వచ్చు, తన సాహిత్యం తనే సమకూర్చుకోవాలి. వాళ్ళు తాను రాసుకున్నటువంటి సాహిత్యానికి తనే సంగీతం వాగ్గేయకారుడు, తనే సంగీతం సమర్చుకున్నటువంటి వాడు. అటువంటి సుమనోహర సంగీత గంగాధరుడై హరికథే తానే తానే హరికథయే భాషలైనటువంటి నారాయణదాస్ గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. దాస్ గారు మొట్టమొదటిన కథ ధ్రువ చరిత్ర చాలా చిన్న వయసులో విన్నారు. చిన్నతనంలో తమిళనాడు నుంచి కుప్పస్వామి అనేటటువంటి హరికథకుడు, ఆ కానుగుర్తి వారింట ఎవడో పెళ్లి సందర్భంలో ఆ హరికథ జరిగితే దాస్ గారు వెళ్ళి కూర్చుని విన్నారు. ఆ హరికథకి ఇంప్రెస్ అయిపోయినటువంటి దాస్ గారు ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది. సంగీత సాహిత్య గీత వాద్య నృత్యాభినివేశాలన్నింటినీ ఆయనకి జన్మత సిద్ధించడం వల్ల ఆయన కూడా హరికథ చెప్పాలనుకున్నాడు. ఆయన చెప్తుంటే నేను ఎందుకు చెప్పలే అనుకున్నాడు ఆయన. ఆయన మిత్రుల మధ్య ఓ గుళ్ళో ఆయన రాత్రి తయారు చేసుకుని మన్నాడు వినిపించేశారు ఆయన. క్రమంగా ఆ రోజుల్లో ఈ టీవీ సౌకర్యాలు లేవు, సినిమాలు లేవు, కేవలం వీధి భాగవతాలు జానపద కళామేళలు తప్ప ఏ కాలక్షేపం లేనటువంటి రోజుల్లో, మనుషుల మధ్య ఐకమత్యం బాగా ఉన్నటువంటి రోజుల్లో పరిధవి లేనటువంటి మహావ్యక్తులు వీళ్ళందరూ. ఈయన హరికథ చెప్పినటువంటి సంగతి అందరికీ తెలిసిపోయింది. క్రమక్రమంగా దాస్ గారి పేరు ఊరు దాటిపోయింది. మూడు పదులు దాటకుండానే హరికథలు అల్లడం ప్రారంభించారు. అవేనా మామూలు కథలా, ఆయన పాట ఏమైనా సాధారణమైన గానమా, మీ గురువారు ఎవరు అని అడిగితే నాకు నేను గురువు అని చెప్పు ఆయన. బహుభాషా పాండిత్యం, న్యాయ వేదాంత వ్యాకరణ శాస్త్ర సంప్రదాయ విషయాల్లో ప్రావీణ్యత ఒక్కటే కాదు, సకల జనరంజకంగా అప్పటికప్పుడు మనోధర్మంతో సమ్మోహనంగా పాడినటువంటి గానగంధర్వుడు దాస్ గారు. ఆయన పాట ఎలా ఉండేదో ఈవేళ మనకు తిరిగిపోవచ్చు, కానీ అప్పట్లో ఏవో గ్రామ్ఫోన్ రికార్డు ఇచ్చారట, ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కానీ దాసు గారి ముఖ్య శిష్యులు నేతి లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వాజ్పేయి సుబ్బయ్య గారు,
ఈ వాజపేయి సుబ్బయ్య గారికి, నేతి లక్ష్మీనారాయణ గారికి యథార్థ రామాయణ గాథ, యథార్థ రామాయణం హరికరు చెప్పారు. రామాయణ సోదరులు పేరు పెట్టినందు కూడా ఆయనే. దాసు గారి బాణి యథాతథంగా అనుసరిస్తూ రక్తిగా పాడినటువంటి మొదటి తరం హరికథకులు పప్పు అయ్యేవారు నేమాని వరహాలదాసు గారు, రావిగంటి జగన్నాథదాసు గారు, చిట్టిమెళ్ళ రంగయ్యదాసు గారు, గుడిపాడు శ్రీరామూర్తి, పెంటబాడు సుబ్బయ్య. నాకు మాకు పెంటబాడు సుబ్బయ్య గారికి ఒక బంధుత్వం కూడా ఉంది, పూర్వ బంధుత్వం. పొచ్చల భ్రమరదాసు, ఈయన్ని భవరదాస్ అనేవారు. అలాగే కరూరు కృష్ణదాస్, అప్పట్లో చాలా ప్రసిద్ధి లేనటువంటి కథకులు. ఈ వరహాలదాసు అనేటటువంటి ఆయన శిష్యుడే చొప్పల సునాయణ భాగవతారు. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్న రోజుల్లో ఈ చొప్పల సునాయణ భాగవతారు యొక్క గ్రామ్ఫోన్ రికార్డు దొరికాయి, ఒక నాలుగో మూడో దొరికాయి రికార్డులు. అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఇవ్వడానికి వచ్చినటువంటి రికార్డు ఇచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటి ఆర్టిస్టు చొప్పల సునాయణ భాగవతారే. ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా తెలుసు. చొప్పల సునాయణ భాగవతారు గ్రామ్ఫోన్ రికార్డు ఇచ్చిన సంగతి దాస్ గారు కూడా తెలుసు. మొట్టమొదటి గ్రామ్ఫోన్ రికార్డు ఇచ్చినటువంటి హరిదాసు ఈ చొప్పలే. నేతి లక్ష్మీనారాయణ భాగవతుల పట్ల దాస్ గారికి పుత్రవాత్సల్యం చాలా గొప్పది. ఆ తర్వాత మునుగుట్ల సదాశివ శాస్త్రి గారు, అంబడపూడి శివరామకృష్ణ గారు, కుప్ప వీరరాఘవయ్య, వీళ్ళందరూ కూడా నేతివారి శిష్యులే. అలాగే వేదనపొట్ల రమణయ్య గారు, వేదనపొట్ల రమణయ్య గారు దాస్ గారికి ప్రత్యక్ష శిష్యుడు. పాతూరు మధుసూదన్ రావు గారు, కడలి వీరదాస్, ఇలా ఒకరా ఇద్దరా చాలామంది హరికథలు దాసు గారి యొక్క శిష్య ప్రశిష్య వర్గంలో ఒకరైపోయి ఆంధ్రదేశం యావత్తు వారి కథాగానంతో మైమరిపింపు చేసినటువంటి మహానుభావులు. హరికథను ఒక సాధనంగా చేసుకుని సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ధార్మిక జీవనానికి మార్గాలు చూపించినటువంటి హరిదాసులు హరికథలు విన్నంతకాలం గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మీకు మొట్టమొదటిగా వినిపించినటువంటి నాటరాగంలో వినిపించినటువంటి కీర్తన యథార్థ రామాయణంలోంచి. మా నాన్నగారు బాగా తరచుగా పాడేటటువంటి కీర్తన ఒకటి ఉంది. ఈ మధ్యనే మొన్న వారణాసి వెళ్ళొచ్చాం, ఈ కీర్తన స్మరించుకున్నాం, పాడుకున్నాం. మేము పాడుకోవడం కాదు, మాతో పాటు వచ్చినటువంటి వారు 60 మంది చేత సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఈ కీర్తన పాడుకున్నాం. మీరు గమనిస్తే కాశీ మీద, వారణాసి మీద దీక్షితులు వారు రాశారు సంస్కృతంలో కీర్తులు, తెలుగులో దాస్ గారు రాశారు. వారణాసి 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 వరుణసి వారణాసి వారణాసి వరుణసి వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరహితులకు గతి వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరహితులకు గతి వారణాసి వారణాసి ఘోర పాపులకు ఘోర పాపులకు కుష్ఠురోగులకు ఘోర పాపులకు కుష్ఠురోగులకు ఘోర పాపులకు
కుష్ఠురోగులకు భూరి జర పరిపీడులకు గది వారణాసి వారణాసి ఘోర పాపులకు కుష్ఠురోగులకు భూరి జర పరిపీడులకు గది వారణాసి వారణాసి వరుణసి వారణాసి వారణాసి దారబంధు విద్యాహీనులకున పారమూఢ చిత్తులకు దారబంధు విద్యాహీనులకున పారమూఢ చిత్తులకు యోగాచార కుల భ్రష్టులకు సంసార వార రాశి నిర్మగ్రులకు వారణాసి వారణాసి దారబంధు విద్యాహీనులకున పారమూఢ చిత్తులకు యోగాచార కుల భ్రష్టులకు సంసార వార రాశి నిర్మగ్రులకు వారణాసి వారణాసి అది సతతము ధనసుత విరగిటులకు గతి వారణాసి వారణాసి వరుణసి వారణాసి. మార్కండేయ చరిత్రలో దాస్ గారు రాసినటువంటి కీర్తన కళ్ళ ఎదురకుండా వారణాసి ప్రత్యక్షం అవుతుంది ఈ కీర్తన పాడుతుంటే. దాస్ గారి జీవితం చాలా గమ్మత్తైనటువంటి సంఘటనలతో కూడినటువంటిది. 1919లో అప్పట్లో విజయనగరం కాలేజీ తప్పితే మ్యూజిక్ కాలేజీ ఇంకెక్కడా లేదు, సంగీత కళాశాల అక్కడే ఉంది. అందుకని ఘంటసాల వెంకటేశ్వరరావు ఆ ఉంగరం కాస్త తాకట్టు పెట్టుకుని లేకపోతే అమ్మేషో మ్యూజిక్ కాలేజీకి నేర్చుకుందామని చెప్పేసి విజయనగరం వెళ్ళిపోయాడు. అప్పటికే దాస్ గారు చాలా ప్రసిద్ధుడైపోయారు. ఆయన ఇంత గెలిచి రచ్చగలగడం కాదు, రచ్చగలిచిన తర్వాత ఇంత గెలిచాడు ఆయన. ముందు బయట వచ్చేసింది బాగా పేరు. బయట పేరు వచ్చిన సంగతి ఆయనకు తెలిసింది, హిందీలో రాస్తేను ఏమైనా నీ గురించి హిందీలో రాశారు అవును అని చెప్పేసి జబర్దస్తిగా సమాధానం చెప్పారు. ఈయన మా నాన్నగారు చెప్తుండేవారు ఈ కబుర్లు. మీరు ఆశ్చర్యపోతారు, చాలామందికి సంకల్పాలు వస్తుంటాయి, ఏదో చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాం, కానీ ఒక్క సంకల్పం నెరవేరదు. కొంతమందికి నెరవేరుతుంది, వాళ్ళు సిద్ధ సంకల్పాలు అంటాం వాళ్ళని. మిగతా వాళ్ళకి వచ్చేటటువంటి సంకల్పాలని క్షణమాత్రం అలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి. వైరాగ్యం చూడండి, వైరాగ్యం వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ క్షణంలో వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది. అలాగా వైరాగ్య భావాలు అంత తొందరగా అందరికీ రావు. భగవాన్ రమణ మహర్షికి వచ్చినట్టుగా వైరాగ్య భావాలు అందరికీ వస్తాయా? ఆయన 7వ క్లాసు 6వ క్లాసు తోలుతున్నప్పుడే వైరాగ్యం వచ్చేసింది, జీవితం మీద విరక్తి పుట్టేసింది. అసలు జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవడం కోసం బయలుదేరి వెళ్ళిపోయాడు. అందరికీ అలా కాదు, అది కష్టం. పట్టరాయణ సీతారామ శాస్త్రి డొక్క పుట్టుకతోనే బధిరుడు, ఏమి వినిపించదు, కానీ అపారమైనటువంటి సంగీత జ్ఞానం ఉన్నవాడు. ఈ డొక్క శ్రీరామూర్తి, పట్టరాయణ సీతారామ శాస్త్రి ఇద్దరూ అక్కడ అధ్యాపకుల పోస్టు కోసం అప్లై చేశారు. అప్పుడు దాసగారే ప్రిన్సిపాల్. వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అని మీమాంస వచ్చింది. అప్పుడు దాసుగారు అఖండ జ్ఞానం ఉన్నటువంటి డొక్కా శ్రీరామూర్తిని పక్కన పెట్టి పట్టరాయణ సీతారామ శాస్త్రిని సెలెక్ట్ చేసి లెక్చరర్గా వేశారు ఆ కాలేజీలో. దీనికి తర్వాత వివరణ అడిగితే చెప్పారు, పరమ జ్ఞానస్థుడు కదా డొక్కా శ్రీరామూర్తి, ఆయన వదిలిపెట్టేసి సీతారామ శాస్త్రిని ఎందుకు వేశారని అడిగితే ఒరే నాయన దాసుగారు చెప్పినటువంటి సమాధానం,
ఎంత జ్ఞానం ఉంది, ఎన్నేళ్ళు ఏ గురువు దగ్గర నేర్చుకున్నావు అని కాదు ప్రధానం. అప్పటికప్పుడు పాడేటటువంటి పాట మనస్సుని రంజింపజేసేటటువంటి పాట అయితేనే వాడు సరైనటువంటి విద్వాంసుడు. అంతే తప్ప నాకు ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి కాబట్టి నా పాట వినండి అంటే ఎవరు వినరు. ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ ఆడిషన్స్కు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు తగ్గిపోయాయి అనుకోండి, నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు బోల్డ్ అంతమంది టెస్ట్లకు వస్తుండేవారు ఆడిషన్ టెస్ట్కి. వాళ్ళకి బయట చాలా బోల్డ్ మెడల్స్, సినిమా పాటల్లో మెడల్స్ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట. తీరా అక్కడికి వచ్చిన తర్వాత తంబరాశుద్ధి వేసేప్పటికీ తలకాయ తిరిగిపోయేది. ఒక్క పాట ఆ తంబరాశుద్ధిలో కలిసేది కాదు. ఇంటికి వెళ్ళగానే శ్రీముఖాలు వచ్చేవి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే తంబరాశుద్ధిలో కలవటం అనేది పెద్ద విశేషం. అలాగా రక్తిగా రంజకంగా పాడగలగటమే ప్రధానమైనటువంటి అర్హతగా భావించి డొక్కా శ్రీరామూర్తిని పక్కన పెట్టి పట్టాయన సీతారామ శాస్త్రిని సెలెక్ట్ చేశాను రా అని చెప్పేసి ఆయనే చెప్పుకారు దాస్ గారు. సావిత్రి, వాళ్ళ అమ్మాయి పేరు సావిత్రి. సావిత్రి హరికథ రాసిన సందర్భంలో కూడా ఆ పేరు పెట్టినట్టుగా చెప్తారు. అందులో పాటకి ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే తక్కువ మాటలు ఎక్కువ భావం. తక్కువ మాటలు ఉండడం భావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు త్యాగరాజ కీర్తనలు గమనించండి, బంటు రీతి కొలువియ్యవయ్య రామ అయిపోయింది పల్లవి. అంతే, తెలిసి రామచింతనతో చేయవే ఓ మనస అయిపోయింది పల్లవి. ఎందుకు పెద్దల వలే బుద్ధినియ్యవు పల్లవి అయిపోయింది. అంతే, ఒకటే లేను, అది ఆయన గొప్పతనం. బంటు రీతి కొలువియ్యవయ్య రామ పల్లవి అంతే. మనోధర్మంతో సొంతంగా పాడగలిగేటటువంటి శక్తి, ఇవ్వగలిగేటటువంటి స్కోప్ ఉన్నటువంటివి త్యాగరాజ కీర్తనలు, అలాగే దాసుగారి కీర్తనలు కూడా. ఒక రాగం, ఆ రాగానికి ఉన్నటువంటి పరిధి. ఉదాహరణకి ఆనందభైరి రాగం కర్ణరస ప్రధానం. ఆనందభైరి రాగం అనగానే మనకి సంగీతమూర్తి త్రయంలో శ్యామశాస్త్రి గారు గుర్తుకొస్తారు. దాసు గారు ఈ ఆనందభైరవులో రాసినటువంటి కీర్తన చూడండి. నను గల్న తల్లియో నలువరాణి నా మాటలరించుము మంజువాణి. నను గల్న తల్లియో నలువరాణి నా మాటలరించుము మంజువాణి. నను గన్న తల్లియో నలువరాణి నా మాటలరించుము మంజువాణి. నిన్ను కొనియాడెదనే నీలవేణి నిన్ను కొనియాడెదనే నీలవేణి నీ కన దిక్కెవరే కంజపాణి. నిన్ను కొని ఆడదనే నీలవేణి నీ కన దిక్కెవరే కంజపాణి. నను గన్న తల్లియో నలువరాణి నా మాటలరించుము మంజువాణి. జగమెల్ల నడుపు నీ శక్తి కానే
నగుమూము కల్పచ్చి ననుగావరాదే జగమెల్ల నడుపు నీ శక్తి కాదే నగుమూము కల్పచ్చి ననుగావరాదే తగ నీరు ప్రాపు పాతగముచిపోదే తగ నీరు ప్రాపు పాతకముచిపోదే ఇగురు బోడి నా ఎడదయలేనే ననుగన తల్లియో నలువరాణి నా మాటలరుచుము మంజువాణి ననుగన తల్లియో నలువరాణి నా మాట అలరుచుము మంజువాణి నేనమ్ము కొన్నాడహనే జాలమేళ వేగనను కాపాడవే మృదుశీల నేనము కొన్నాడనే జాలమేళ వేగనన్ను కాపాడవే మృదుశీల మానుగనన్ పెల్చు మా బొమ్మయాల మానుగనన్ పెంచు మా బొమ్మయాల శ్రీనారాయణ దాస జిహ్వాగ్రలోల మానుగనన్ పెంచు మా బొమ్మయాల శ్రీనారాయణ దాస జిహ్వాగ్రలోల ననుగన తల్లియో నలువరాణి నా మాట అలరుచుము మంజువాణి ననుగన్న తల్లియో నలువరాణి నా మాట అలరుచుము మంజువాణి. హరికరా గానం చేస్తున్నప్పుడు కీర్తనలు ఇంత స్పష్టంగా స్థిమితంగా వినే అవకాశం ఉండదు. కావాలనే నేను ఏ హడావిడి లేకుండా వయలును మృదంగం ఏమీ లేకుండా ఒక్కడిని ఇలా శంభురాశితో పాడతానని చెప్పేసి మా రాజేష్ గారితో చెప్పా. దీనివల్ల నేనేం పాడుతున్నానో నాకు ముందు తెలుస్తుంది. నాకు తెలిస్తే ముందు తర్వాత మీకు తెలిసే అవకాశం ఉంటుంది. నాకు ఆనందం కలిగితే తద్వారా మీకు ఆనందం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. అంబరీష్ చరిత్రం మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అంబరీష్ చరిత్రలో మోహన రాగంలో స్వరపరిచింది. నా సాధారణంగా హరికథకులు దాస్ గారు చెప్పినటువంటి రాగాలులో కొంతమంది పాడితే కొంతమంది ఆ రాగాలు మార్చి పాడారు. అలా మార్చి పాడడం వల్ల ఇబ్బంది ఏమీ కాదు. ఆ భావం ప్రధానం, సాహిత్యం ప్రధానం, స్పష్టత ప్రధానం. మోహన రాగంలో ఇదివరకు ఒకసారి ఇదే సందర్భంలో గుంటూరులోనే ఇక్కడే ఇదే వేదిక మీద నేను పిల్లలు పాడడం జరిగింది. అప్పుడు కంపోజ్ చేసినటువంటి కీర్తనలు మోహన రాగం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేటటువంటి దైవం కృష్ణుడే. మోహన రాగం ఆయందే. మోహన రాగంతోనే మొత్తం గోపికలందరినీ వశపరిచేసుకున్నాడు. మోహన్ రాగానికి అంత గొప్పతనం ఉంది. మోహన్ రాగంలో కంపోజ్ చేసినటువంటి ప్రతి కీర్తన పాపులరే. సాలూరు రాజేశ్వరరావు జీవితంలో మోహన్ రాగంలో చేసినటువంటి పాటల సంఖ్య చాలా ఎక్కువ. గోవర్ధనగిరి కేలనేతి గోవిందుడంత గోవర్ధనగిరి కేలనేతి గోవిందుడంత
చెవగనుగొని మిక్కిలి నేను చెవగనుగొని మిక్కిలి నేను చెవగనుగొని మిక్కిలి నేను సిగ్గుపడగవిత గోవర్ధనగిరి కేలనేత గోవిందుడత ఈవైపున రెండు మీరలందరూ ఇంచుకైన వర్ష బాధ చెందరు ఈవైపున రెండు మీరలందరూ ఇంచుకైన వర్ష బాధ చెందరు గోవుల తోడుత తల్లిదండ్రులారా గోవుల తోడుట తల్లిదండ్రులార కుర్రనార పెద్దలార యునుచు గోవర్ధనగిరి కేలనేత గోవిందుడత తనదు చేయి కామగ పైధరాధరం గొడుగుగా కనవితాన మా మీద బట్టగా పెనుముత్యములా చుట్టు చిన్కుగా గోవర్ధనగిరి కేలనేత గోవిందుడత అచ్చతెలుగులో అచ్చతెలుగు మాటలు ఇప్పుడు భాష సంకరమైపోయి తప్పనిసరిగా ఇంగ్లీష్ మాటలు వాడాల్సి వస్తుంది. ఎంత శ్రమపడినా ఎంత కష్టపడినా తెలుగులోనే మాట్లాడదామని ఎంత ప్రయత్నం చేసినా వల్ల కావట్లా. కానీ అచ్చ తెలుగులో అద్భుతాలు సృష్టించినటువంటి మహానుభావుడు నారాయణదాస్ గారు. ఆయన పెట్టినటువంటి పేర్లు చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సింహాచల క్షేత్రం, సింహాచల క్షేత్రం గురించినటువంటి ఆ దేవుడి మీద ఆయన పెట్టినటువంటి పేరు అచ్చ తెలుగు పేరు సింహాచల క్షేత్ర దేవుడికి. రెంట తాగుడు తిండి మెట్టంటూ వేల్పు, అంటే రెంట తాగుడు తిండి ఏనుగు, మెట్టంటూ వేల్పు, మెట్ల మీద ఉన్నటువంటి మహానుభావుడు దేవుడు సింహాచల క్షేత్రుడు. రెంట తాగుడు అంటే ఏనుగు, రెంట తాగుడు తిండి అంటే సింహం, సింహాద్రి సింహాచల క్షేత్రం. గజేంద్ర మోక్షం, మార్కండేయ చరిత్రం, రుక్మిణీ కళ్యాణం, హరిశ్చంద్రోపాఖ్యానం, ఇలాగ బోళ్ళు హరికథలు రాసాడైన మహానుభావుడు. గౌరప పెండ్లి, దాని గురించి చెప్పుకోవాలి. అచ్చ తెలుగులో రాసినటువంటి హరికథ. తర్వాత సాధారణంగా రాగాలు పెరలేని పేర్లు చాలామంది తెలుసు. ఈయనకి రాగాలు పేర్లు పెట్టినటువంటి ఈయనకు కొన్ని పేర్లు పెట్టారు. వసంతరాగం ఒకటి ఉంది, వసంతరాగానికి ఆయన పెట్టిన పేరు ఆమని రవళి. శ్రీరాగానికి పెట్టినటువంటి పేరు కలిమి రవళి. కేదారగౌడకి దాసుగారు పెట్టిన పేరు పొలము గౌడు రవళి. అలాగే దర్బార్ రాగానికి దాస్ గారు పెట్టిన పేరు దొరకొలువు రవళి. అలాగే ఖమాస్ కమ్మెచ్చు రవళి, ఖమాస్కి పేరు ఆయన పెట్టినటువంటిది. మీకు ఖమాస్ అనగానే ఒక కీర్తనం మీకు వినిపిస్తాం. సుజనవనమోద హరికథామృతంలో ఉన్నటువంటి కీర్తనం. సుజనవనమోద సర్వ జగన్నాథ గాన వినోద
సుజనవన వోద సర్వ జగన్నాథ గాన వినోద సుజనవన మోద సర్వ జగన్నాథ గాన వినోద సుజనవన మోద విచిత ఘోర కలుష విశ్వమోగన విజిత ఘోర కలుష విశ్వమోగన అజేంద్రజమర ముని వినుత పాద సుజనవన మోద సర్వ జగన్నాథ గాన వినోద సుజనవన మోద కాంభోజి కర్ణాటక సంగీతంలో చాలా పెద్ద రాగాల్లో ఇదొకటి అవడానికి జంజిరాగమే పెద్ద రాగాల నుంచి వచ్చినటువంటి పుట్టిన చిన్న రాగాలు తల్లిదండ్రుల కంటే పిల్లలకి పేర్లు ఎక్కువ వస్తుంటుంది అలాగే జనక రాగాల కంటే జంజిరాగాలకి పేర్లు ఎక్కువ వస్తుంటుంది కాంభోజి హరికాంభోజికి జన్యం కానీ కాంభోజి చాలా పెద్ద రాగంలో లెక్క కాంభోజి రాగానికి దాసుగారు పెట్టినటువంటి పేరు గురువెందరవళి అలాగే వినగానే నవ్వొచ్చే పేరు సాధారణంగా తోడి రాగం చాలా పెద్ద రాగం తోడి కరహప్రియ భైరవి కళ్యాణి ఇవన్నీ చాలా పెద్ద ఘనమైనటువంటి రాగాల్లో లెక్క తోడి రాగానికి దాసుగారు పెట్టినటువంటి పేరు పెండ్లామరవళి అలాగే తాళాలకో పేరు త్రిశ్రీజాతి ఏకతాళానికి సప్త తాళాలు ఉన్నాయి త్రిశ్రీజాతి తాళానికి త్రిశ్రీజాతి ఏకతాళానికి మూడు కురుచల గల కొలతలు గల ఉంటుంది చప్పట్లుట మూడు కురుచల కొల గల చప్పట్లు అంటే మూడు క్రియలు అలాగే చతుర్స్ర జాతి ఏకతాళానికి నాలుగు కురచల కొల గల చప్పట్లు ఆయన చిటికలు వేస్తుండేవారు రెండు చోట్లతో చిటికలు వేయడం కష్టం అండి మా ఆలండి రేడియోలో మల్లిక్ గారు వేస్తుండేవారు మాట్లాడుతూ రెండు చేతులతో చిటిక వేస్తుంటే నేను ప్రయత్నం చేసిన వాళ్ళ కాల యామజాల పద్మనాభస్వామి గారి పేరు ఈ తరం వారికి తెలియకపోవచ్చు కానీ పాత తరం వారికి బాగా తెలుసు నా చిన్నప్పుడు మేము ఏలూరులో ఉన్నప్పుడు ఆంధ్రపత్రికలో భారత భాగవతాల గురు వచనం వస్తూ ఉండేది ఆయన పేరుతో యామజాల పద్మనాభస్వామి గారు దాసు గారికి చాలా సన్నిహితుడు అలాగే శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి గారు కూడా యామజాల పద్మనాభస్వామి గారు దాసు గారితో ఎంత చనువు అంటే తాత నాకు కూడా సంగీతం చెబుతావని వాత్సల్యం ఆ రోజులు చూడండి ఒరే అక్కడ తమ్మురావుని తీసుకో అది సృజనం పేరణ గారు బ్రహ్మాండంగా సృష్టి చేసి పెట్టేవట మా నాన్నగారు చెప్తూ ఉండేవారు పేరణ గారు సృష్టి చేయడంలో చాలా పకడ్బందీగా సృష్టి చేస్తుండేవట కర్ణాటక సంగీత కచేరీలో కనిపించేవి తంబురాలే ఈ రోజుల్లో తంబురాలు కనిపించట్లా కానీ ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో దాసు గారితో పాటు పేరన్న గారు తంబురా తీసుకుని వెళ్ళారంటే అంతకన్నా ఆశ్చర్యం ఉంటుంది చెప్పండి యామజల పద్మనాభస్వామి గారు తంబురా తీసుకుని కూర్చుని సజ్జం పట్టి కాసేపు ఆపరా అన్నట్టు ఆయన ఇంతసేపు ఆపమంటే నా వల్ల కాదు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో నేర్చుకుంటాను నాకు ఈ సంగీతం వద్దు బాబు అని చెప్పేసి లేచిపోతాను ఒరే నాయన సంగీతం నేర్చుకోవడం అంత చిన్న విషయం కాదు ఎంత పట్టు పట్టాలి ఎంత విడవాలి పట్టు విడుపులు తెలిసి పాడాలి అయినా నీకు సంగీతం వస్తుందిలే అని చెప్పేసి ఆశీర్వదించి పంపించేట దాసు గారు లయబ్రహ్మ షణ్ముఖి ద్విముఖి
తాళ ప్రదర్శన ఆయన ప్రత్యేకత. విశేషం ఏంటంటే ఈ తాళాలు ప్రదర్శించడం అనేటటువంటిది ఈ రోజుల్లో ఎవరూ చేయట్లా. ఆ రోజుల్లోనే ఆయన చేసి ఇక్కడ కాదు మెడ్రాసులో చేశారు. తెలుగు భాషాభిమానులకు ఆనందం కలిగించేటటువంటి అచ్చ తెలుగు పేర్లు మనకి ఎంత ఆనందం కలిగించాయో. ఇంకొక విషయం, లలితా సహస్రనామం అనుకుంటాం, లలితా సహస్రనామ వాళ్ళకి దాస్ గారు పెట్టినటువంటి పేరు తల్లి వినికి లలితా సహస్రానికి. అలాగే విష్ణు సహస్రనామంకి వెన్నుని వెయ్యి పేర్ల వినకరి, వెన్నుని వెయ్యి పేర్ల వినకరి. అచ్చ తెలుగుని స్పష్టంగా పలకడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. వెన్నుని వెయ్యి పేర్ల వినకరి అది విష్ణు సహస్రనామం. అలాగే నీతి కథలకి నూరు గంటి, అలాగే భగవద్గీతకి వేల్పు మాట, అచ్చ తెలుగు నిఘంటు డిక్షనరీకి సీమ పలుకు, అలాగే ఛందస్సులో కూడా కొన్ని పేర్లు పెట్టారు ఆయన. చంపకమాల దానికి పేరు తుమ్మెద కంటు, అచ్చ తెలుగు పేరు. ఉత్పలమాలకి కలవదండ, మత్తేభానికి ఏనుగు చెరలాట, శార్దూలానికి బెబ్బులి చెరలాట, మత్తకోకలికి గండుకెంపు కంటి, గర్జానికి మాట, పీటికకి కుదురు. ఆ రోజుల్లో మైసూరు మహారాజుల్లో తో ఉన్నప్పుడు ఈయన బేహాగ్రాగం బాగా పాడేవారని చెప్పేసి మా నాన్నగారు అంటూ ఉండేవారు. బేహాగ్రాగం చాలా గొప్ప రాగం. పగలాడి భోజనలకు వలచితి వోసామి, వగలాడి భోజనలకు వలచితి వోసామి, వగలాడి భోజనలకు వలచితి వోసామి, పగటి మోసకతయని పగటి మోసకతయని పలుమారు విని వినినే, పగటి మోసకతయని పలుమారు విని వినినే, వగలాడి బోధనలకు వలచితి వోసామి, వలచితి వోసామి. దాసు గారు ఒకసారి అమ్మల విశ్వనాథ భాగవతారు గారు గుంతకల్ రైల్వే స్టేషన్లో 2 గంటలు బండి ఆలస్యం అయితే మేమిద్దరం కూర్చున్నాం కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు దాసుగారు ప్రసక్తి వచ్చింది. ఆవేళ మేము కబుర్లు చెప్పుకున్న దానిలో దాసుగారి పద్యాలు ఎన్ని చదివారో లెక్కలేదు ఆవేళ. అందులో నాకు బాగా గుర్తున్నటువంటిది, గౌరీ చిత్త సరోజ భృంగం, గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపాగ సంసారధ్వాంత పతాగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రాప్త భుజాగ మద్దిత బలో మద్దిత బలోగ్రో దండ మాతంగ తారారాట్ ప్రజ్వలితోత్తమాంగ లలితార్ధస్వాంగ మృత్యుంజయ
మృత్యుంజయ అలాగే ఈయన గొప్పతనాన్ని గురించి ఈ అఖిలమునాడు పరమేశ్వరుడెట్టులు నిండియుండెను అఖిలమునాడు పరమేశ్వరుడెట్టులు నిండియుండెను ఆ అఖిలము వచ్చి తనగంతన నుండెన ఆదిభట్ట నారాయణ దాసులు హరికథాకృతి భారతి సర్వశిల్ప విద్యాయుతి సంస్కృతాంధ్రముల ఆకృతి అయి పెరమూర్తులై మరి చిన్న చిన్న పద్యాలు సమాజ స్పృహతో కూడినటువంటివి ఎన్నో వెలయించారు ఆయన మహానుభావుడు. భగవంతుడు కొలత అని ఒక టైటిల్ పెట్టి ఒక పద్యం, తెలుగు పద్యానికి వివరణ నిజానికి అక్కర్లా. ఆయన రాసినటువంటి తెలుగు పద్యానికి నేను చదువుతుంటే పాడుతుంటే మీకు అర్థమైపోతుంది. భగవంతుని కొలత అని టైటిల్ పెట్టారు. వలయ రేఖకు బోడి వశమై తెల్పంగ నీకు ఆది మధ్యాంతములు అప్రమేయ. వలయ రేఖకు బోడి వశమై తెల్పంగ నీకు ఆది మధ్యాంతముల అప్రమేయ. ఎల్ల జగంబులకీమే ఆధారము లెక్కల కన్నింటికొక్కటి వలే ధర్మము వైపే ఎంత జోగుచుడు ధర్మము వైపే ఎంత జోగుచుడువు పరువు వంక స్త్రాసుములు విధమున పెరుగవు తరుగవు విభజింపబడవు పెరుగవు తరుగవు విభజింపబడవు శూన్యాంకము వలే అకలాక చరిత పిన్నకు పిన్న పెద్దకు పెద్దవీవు కొలత కందవు నిన్నెన్న నలవి కాదు చెలగు సరిబేసి అయి నీవు తలచిన భక్తమందార భవదూర పరమ పురుష పరమ పురుష. సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి మహానుభావుడైన అరసవల్లి సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ స్వామి దేవాలయ పుట్టినటువంటి నారాయణదాస్ గారు యమ్మల విశ్వనాథ భాగవతారు చెప్పినటువంటి పద్యంలో ఈ పద్యం నాకు బాగా గుర్తుంది. నేను రాసుకున్నా ఒక డైరీలో, సామాజిక స్పృహ అంటుంటానే చేసేటటువంటి పనులు సామాజిక స్పృహతో కూడినటువంటి పనులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎవరి స్వార్థం వాడదే సామాజిక స్పృహ ఎక్కడ కనిపిస్తోంది? ఈ పని చేస్తే ఎంత లాభం, నాకెంత సుఖం, దీనివల్ల నీకెంత వస్తుంది, నాకెంత లభిస్తుంది,
సామాజిక స్పృహతో కూడినటువంటివి, వాటి విలువ అపరిమితం. శతక సారణి అనేటటువంటి టైటిల్ పెట్టి ఈ సూర్యనారాయణ శతకంలో ఆయన రాసినటువంటి పద్యం నాకు బాగా నచ్చింది. ఆయన చెప్పినటువంటిది ధనమారాదు దురాశ పోదు పరతత్వ జ్ఞానమా లేదు యవనమా నిత్యము కాదు వార్థకమున వామాక్షియౌ చేదు జీవనమా ఎన్నగ పాడు దుఃఖములకు పల్మారటుల్గావున నిను నే గొల్తు నీకేలవాడు దయగన్మీ సూర్యనారాయణ దయగను మీ సూర్యనారాయణ. ఈ సంఘటన చెప్పి దాస్ గారి పాట ఇంకొకటి పాడి ముగిస్తాం. రాజోల్ తాలూకా తాటిపాకలో కొచ్చర్లకోట నావలరాజు అని చెప్పేసి ఒక వయలిన్ విద్వాంసుడు, ఎడమ చేత్తో కమాన పెట్టుకుని వయలిన్ వాయించేవట. సాధారణంగా వయలిన్ కుడి చేత్తో వాయిస్తారు కమాన. త్యాగరాజస్వామి దగ్గరికి ఒక మహారాష్ట్ర విద్వాంసుడు గోవింద మరారని 7 తీగల తంబురాతో పాడతాడైన ఆయన దర్శనానికి వచ్చాడు త్యాగయ్య గారికి దర్శనానికి. స్వాతి తిరునాళ్ళ రాజు ఆస్థానంలో ఉన్నటువంటి ఒడివేలు తీసుకొచ్చాడు ఆయన్ని దర్శనం కోసం. బక్కపల్చగా ఉండేవట, అద్భుతంగా పాడేవాడు. ఆయన ఒక చేత్తో తంబుర వేస్తూ మరో చేత్తో కంజర వేయించేవట. మీరు ఊహించండి ఒకసారి, ఒక చేత్తో తంబరా వేస్తూ మరో చేత్తో కంజర, రెండూ కష్టమే, రెండూ డెలికేటే. ఒకటి తాళవాద్యం, ఇంకోటి శృతివాద్యం. త్యాగరాజస్వామి లాంటి వాడికి మతి పోయింది. అప్పుడే ఎందరో మహానుభావులు అనే కీర్తన పుట్టింది. అందుకని ఎందరో మహానుభావులు కీర్తన పాడించారు వాళ్ళ చేత, పిల్లల చేత, శిష్యుల చేత. గోవిందమరారు పాడిన పాటకి భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 కోటి సురాంతరాగముల భావముల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారందరూ మహాను భావులు. వీళ్ళు చెప్పేది వీళ్ళు పాడేది వింటారు. అటువంటి పాట పాడారు వీళ్ళు. 33 కోట్ల దేవతలు ఎక్కడుంటారు? సాధారణంగా వారణాసిలోనే ఉంటారు. వాళ్ళ నివాసం అదే. శివుడు ఎక్కడుంటే అక్కడే ఉంటారు వాళ్ళు. శివుడు ఎక్కడుంటాడు? వారణాసిలో ఉంటాడు. ఆయన స్వస్థానం కాశీ. ఆయన ఎక్కడుంటే వీళ్ళు అక్కడే ఉంటారు. 33 కోట్ల దేవతల మనోభావం తెలిసి పాడినటువంటి మహానుభావులు అందరికీ నమస్కారం పెడుతున్నాను అన్నాడు చాగయ్య గారు. అందులో గోవిందమరారు ఒకడు. గోవిందమరారు చాగయ్య గారు ఎదురుకుండా పాడిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడా పాడలేదు. అదే ఆఖరి పాట. మళ్ళీ త్యాగరాజ దర్శనం లేదు ఆయనకి. ఆ లోకం నుంచే నిష్కరించాడు. త్యాగ గారు ఆయన చూసి పరవశించి పాడుకున్నటువంటి కీర్తన ఎందరో మహానుభావులు. ఈ రాజోల్ తాలూకా కొచ్చెలకోట రామరాజు వయలిన్ విద్వాంసుడు సోదరుడు రామదాస్ గారి ఇంట్లో ఏదో పెళ్లి సందర్భంలో
దాసుగారు రుక్మిణి కళ్యాణం చెప్పారట. ఆ దాసుగారు రుక్మిణి కళ్యాణం చెప్పిన సందర్భంలో మా నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు. ఆ వాళ్ళు పాడినటువంటి పాట మా నాన్నగారు పాడుకుంటూ ఇంటికి వచ్చారు. నరహరి భజన నోట నరా, నరహరి భజన నోట నరా, నోట నరా, నోట నకుంటే వినరా, నరహరి భజన నోట నరా, నోట నరా, నోట నకుంటే వినరా. ఈ కీర్తనతో ఆయన హరికథ ప్రారంభించారు. వేళ పిఠాపురం రాజావారు, రాజమహేంద్రవరంలో న్యాయపతి సుబ్బారావు పంతులు, కందుకూరు విదేశరంగం పంతులు, వడ్డా సుబ్బారాయుడు, సిఆర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దాసుగారికి సన్నిహితులే. దాసుగారి పేరు లోక విదితం అవడానికి ప్రధాన కారకులు వీళ్ళందరే. అలాగే అపర సరస్వత మూర్తిగా భాషించినటువంటి ఆర్యభట్ల నారాయణదాస్ గారు జీవితమే ఒక అధ్యయనం చేయదగినటువంటి గ్రంథం. ఆయన గురించి రాసినటువంటి పుస్తకాలు చదవడానికే ఒక జీవితం సరిపోదనిపిస్తుంది. శరణు శరణు రామ సమదను జీమ, శరణు శరణు రామ సమదను జీమ, శరణు శరణు రామ సమదను జీమ, సురుచి రాశ సోమ, సురుచి రాశ సోమ, సూర్యకులలామ, సురుచి రాశ సోమ, సూర్యకులలామ, అమిత సుగుణ పాత్ర, అమిత సుగుణ పాత్ర, అఖలతాళవేత్ర, శరణు శరణు రామ సమదనుజ భీమ, శరణు శరణు రామ ఆది నాటతో ప్రారంభించాం. అంచె సొరటి, సొరటి రాగంలో సూర్యుని పరంగా ఒక మంగళాన్ని రాశారు ఆయన దాసు గారు. మంగళము సూర్య మంగళమ వార్య, మంగళము సూర్య మంగళమ వార్య, మంగళము సూర్య మంగళమ వార్య, మంగళము నీకు మంగళము నీకు సురముని తౌదార్య, మంగళము నీకు సురముని తౌదార్య, మంగళము సూర్య మంగళమ వార్య, సంగీత విలోల సకల జగత్పాల, సంగత ఋతవత్మా శాశ్వత పరమాత్ర, పూరి లోక దీప ప్రతిమూర్తి స్వరూపం,
ఘోర భవతాపమణి మండల కలాప సారారసవల్లి సంప్రాంత నివాస నారాయణ దాసానంద కర విలాస మంగళము సూర్య మంగళమవార్య మంగళము సూర్య మంగళమవార్య వాళ్ళ సంగీత కార్యక్రమాలన్నా సంగీత కచేరీలన్నా బయటకు వచ్చి స్థిమితంగా కూర్చుని వినేటటువంటి అవకాశాలు క్రమక్రమంగా మృగి అయిపోతున్నాయి. ఎందుకంటే అన్నీ ఇందులోనే జరుగుతున్నాయి, బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహానుభావుని పుంభావ సరస్వతి రూపమైనటువంటి దాస్ గారి గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా రాజేశ్వర్ గారి కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.